ఏమేమి ఉన్నాయి? ఇది బాగుంది కదా యానిమల్స్. ట్రాన్స్పోర్ట్ ఏముంది కదా, యానిమల్స్ తీసుకో. ఓకే నడు. హాయ్, హలో, వెల్కమ్ టు ఐరా మౌనీ లైఫ్ స్టైల్. సో మీకు లాస్ట్ వీడియోస్లో ఆ యొక్క ప్రోడక్ట్ ఫౌండేషన్ ప్రోడక్ట్ చూపించాను కదా, సో ఈరోజు నేను అది మీకు గుడికి వెళ్ళే వీడియో కూడా చూపించాను. అది నేను వెళ్ళేటప్పుడు వేసుకున్నాను అనమాట, చాలా ఎండకి వెళ్ళేటప్పుడు వేసుకున్నాను. మొత్తం ఈరోజు డే అంతా నేను బయట ఉండడం వల్ల నా స్కిన్ వచ్చేసి లైట్గా ఇచ్చింగ్ స్టార్ట్ అయిందనమాట. సో ఈ ప్రోడక్ట్ వల్ల ఏంటంటే, ప్రోడక్ట్ మంచిదే, బాగానే ఉంది, లైట్గానే ఉంది, ఇప్పుడు ఫౌండేషన్ మంచిగానే ఉంది ఫేస్, కాకపోతే ఎండకి ఎక్స్పోజ్ అవ్వకుండా ఉండండి. నాకు తెలిసి డే టైం కన్నా నైట్ టైం పార్టీస్లో, నైట్ టైం అకేషన్స్లో అయితే బాగుంటుంది అని నా ఫీలింగ్. సో ఇది నా ఫీలింగ్. ఈరోజు గుడికి వెళ్ళేసి వచ్చాము కదండి, మీరు లాస్ట్ వీడియోలో చూశారు కదా. సో మీకు గుడికి వెళ్ళేటప్పుడు ఒకరు మిస్సింగ్, అదే ఇషిత. ఇషిత అని తీసుకెళ్ళలేదు, ఇషిత స్కూల్కి వెళ్ళిందని అనుకోకుండా అలా వెళ్ళిపోయాము. మమ్మీని కోసం వెళ్ళి సో గుడికి కూడా వెళ్ళాం కదా. ఇంకొచ్చాక టాస్క్ అనమాట, మమ్మల్ని ఎందుకు తీసుకెళ్ళలేదు, నన్ను ఇంట్లో మర్చిపోయిపోయారు మీరు అనేసి. ఆ టాస్క్ వల్ల నాకు వచ్చిన పనిష్మెంట్ ఇలా అనమాట. ఇంకెందుకు ఆలస్యం? వీడియోలో నేను బడ్డ తిప్పాలు, అది నన్ను ఎక్కడెక్కడ తిప్పింది అంటే, టాస్క్ ఏంటంటే నన్ను తీసుకెళ్ళలేదు కదా, సో నాకు ఏది కావాలంటే అది మీరు ఇప్పియాలి అని అలిగింది. ఏం తప్పుద్దా, పనిష్మెంట్ తీసుకోవాలి కదా. సో తను అడిగిన దల్లా ఇప్పించి, అలానే ఎక్స్ట్రీమ్ కాదు, కొంచెం బుజ్జించుకుంట, అది కాదు నాన్న, తర్వాత ఇది కాదు నాన్న అనేసి. తను యాక్చువల్లీ స్కూటర్ అడిగింది అనమాట, స్కేటింగ్ స్కూటర్ ఉంటుంది కదా, అది అడిగింది. తనకు చాలా చాలా ఇష్టం అదంటే. కాకపోతే ఇప్పుడు ఎగ్జామ్స్ కూడా ఉన్నాయి కదా నాన్న, ఎగ్జామ్లో ఫస్ట్ మార్క్ తెచ్చుకో, నేను ఖచ్చితంగా ఇప్పిస్తా అంటే కొంచెం కాంప్రమైజ్ అయ్యి వేరే పజిల్ గేమ్స్ అవి తీసుకుంది. సరే, ఇంకెందుకు నేను చెప్పడం ఎందుకు, మీరే ఒకసారి వీడియోలో చూసేయండి. ఇంకెందుకు అసలు వీడియోలోకి వెళ్ళిపోదామా? నన్ను ఒక 2-3 షాప్స్ తిప్పి లాస్ట్కి గిఫ్ట్ షాప్ తీసుకొచ్చిందండి. దీనికన్నా ముందు చెప్పుల షాపింగ్ అయిపోయింది అండ్ పానీపూరి అయిపోయింది. ఇక్కడ లాస్ట్ ఫైనల్ వచ్చేసి గిఫ్ట్ షాప్కి వచ్చేసింది. అక్కడ తనకు కావాల్సింది అడుగుతుంది, ఉంది అనేసేసరికి ఇక తన ఎక్సైట్మెంట్ అనమాట. ఓకే, ఒక్కదాంతో మనం కాంప్రమైజ్ అవ్వం కదా, సో ఆల్టర్నేట్, ఇంకా మా కన్ను వేరే వేరే వాటి మీద పడిపోతుంది. అక్కడ ఉంది అన్నప్పుడు అది తీసుకోవచ్చు కదా, సో కాదు, ఇంకా ఏమన్నా కావాలి, ఇంకేమన్నా ఇప్పిస్తుందేమో మమ్మీ అన్నట్టు అనమాట. సో పక్కన ఇంకొక షాప్ కూడా ఉంటుంది వీళ్ళదే అది, సో దాంట్లోకి వెళ్ళింది. బొమ్మలు, టెడ్డీ బేర్స్ ఇలాంటివి ఇక్కడ ఉంటాయి, సో ఇక్కడ టెడ్డీ బేర్ మీద పడింది అనమాట మా కన్ను. సరే, ఈలోపు నీ షాపింగ్ కానీ అమ్మ, నేను కూడా కొంచెం గిఫ్ట్స్ తీసుకునేది ఉంది. ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ కదా, సో పెళ్ళిళ్ళు కోసం గిఫ్ట్స్ ఏమైనా తీసుకుందాము ఈ గిఫ్ట్ ఇవ్వడానికి అన్నట్టు నేను ఇక్కడ షాపింగ్ చూస్తున్నాను. సరే, పనిలో పని వచ్చేసాం కదా అన్నట్టు అనమాట. చాలా బాగున్నాయండి ఈ గిఫ్ట్స్ వచ్చేసి. ఫైనల్గా అయితే నా కన్ను ఈ కృష్ణుడి మీద పడింది. ఇది ప్యాక్ చేయిద్దాము అనుకున్నాం కానీ చాలా పెద్దగా ఉంది. హాయ్, ఇదిగో నేను ఇష్ట షాపింగ్. ఈ బొమ్మల మీద పడింది ఇష్ట కన్ను, అందుకే అక్కడే ఆగిపోయింది. నేను వచ్చేసి వేరే షాపింగ్ చేస్తున్నాను. చాలా 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 బాగున్నాయి గిఫ్ట్స్ వచ్చేసి. ఇక్కడ మమ్మీ నువ్వేమి ఇప్పియని అవసరం లేదు, కానీ నాకు ఒక్క ఆ డాల్ ఇప్పి అంటుంది. కానీ తను అడిగే రీజన్ ఉంటే ఇప్పించేదాన్ని, కాకపోతే తను అడిగింది ఒక స్టాచ్యూ అనమాట. సరే, ఆ స్టాచ్యూ ఏం చేసుకుంటానా అంటే దాని దగ్గర ఆన్సర్ లేదు. అట్లాస్ట్ నేను తీసుకున్న రాధాకృష్ణుడు ఇది.
అండ్ ఇక్కడ పాలరాతితో ఉన్నాయి చూడు సార్, ఇవి రెండు. ఈ త్రీ గిఫ్ట్స్ నేను తీసుకున్నాను. ఇష్టా వచ్చేసి స్టార్, నేను దాకా చూపించాను కదా గ్లాసీ, అదనమాట ఆ స్టార్. అండ్ ఈ కార్, ఈ కార్ కావాలనేస్తుంది ఇప్పుడు. నానా నువ్వు ఇప్పుడు నడిపే స్టేజ్ కాదు అంటే, లేదు మమ్మీ నాకు నచ్చింది ప్లీజ్ మమ్మీ అని ఆ కార్కి ముద్దిస్తుంది. చూసారా, ఇంకా ఫిక్స్ అయిపోయింది, నాకు ఇంకా ఏమి వద్దు, నేను వేరే ఏమి అడగను మమ్మీ, కార్ ఒక్కటి విప్పి ఇప్పి అంది. కానీ తర్వాత అదే కాంప్రమైజ్ అయింది, మరి ఎందుకు కాంప్రమైజ్ అయిందో తెలియదు. సరే మా నీ దగ్గర ఇప్పుడు మనీ లేవు కదా, నాకు మంచి ర్యాంక్ వచ్చిన గిప్పి అని ఆమె కాంప్రమైజ్ అయ్యి ఆమె అడిగిన స్కూటర్ ఇప్పించడానికి నేను ఫిక్స్ అయిపోయా. స్కూటర్ చూసింది, మరి అది ఏమనుకుందో ఏమో, మళ్ళీ తర్వాత వద్దులేమ్మా అనేసి. ఇంకా చిన్నపిల్లల మూడ్ ఎలా అంటండి, ఇది కావాలి అనుకుంటే కావాలి అంటారు, తర్వాత ఆటోమేటిక్గా మూడ్ చేంజ్ అయిపోతుంది కదా. సో తానే కాంప్రమైజ్ అయ్యి నేను ఇంకా తనకు ఫ్రీడమ్ ఇచ్చేసాను అనమాట, నీకు ఏది కావాలంటే అది తీసుకున్నానా అంటే ఇంకా తను డిఫరెంట్గా అన్నీ చాలా కనిపిస్తున్నాయి కదా. సో ఒక టూ త్రీ వెరైటీస్ ట్రై చేసింది, దాంట్లో కొన్ని తీసుకుంది. ఇదొకటి, అదొకటి, ఇంకేదో కావాలి అని అడుగుతుంది. సో నేను పజిల్ గేమ్ బెస్ట్ కదా, కొంచెం వర్క్లో కూడా ఎంగేజ్ అయిపోతారు అన్నట్టు నేను ఈ పజిల్ తీసుకోమని అన్నాను. సో పజిల్స్లో కూడా వెరైటీస్ ఏం తీసుకోవాలి అని ఆలోచిస్తుంది. పిల్లలతో షాపింగ్ అసలు నాకు అర్థమైంది ఏంటంటే, పిల్లల్ని తీసుకెళ్ళడం కన్నా మనమే వెళ్ళి వాళ్ళకి ఇష్టమైన తీసుకెళ్ళడం బెస్ట్. మీరు ఎంతమంది నాతో ఎస్ అంటారు? నేనైతే నేను అర్థం చేసుకుంది ఇదేనండి, ఏం కావాలో అడిగి మనమే వెళ్ళి షాపింగ్ తీసుకొని రావడం బెస్ట్ అనమాట పిల్లల్ని తీసుకెళ్ళడం కన్నా. మొత్తానికైతే మా షాపింగ్ అలా 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 ఒక కొలిక్ వస్తుంది. ఒక్కటి కొందామని వెళ్ళినా మేము ఇన్ని ఐటమ్స్ తీసుకున్నామన్నమాట. సరే తీసుకొచ్చినాక ఆడతారా? ఒక్కసారి ఆడి పక్కన పెట్టడమే కదా చాలు. ఇంకా సరే వెళ్ళొస్తాం బాయ్ బాయ్ అని చెప్పేస్తుంది అతనికి. ఆనేమో నానా రేపు మళ్ళీ వచ్చి సైకిల్ తీసుకో అంటే సరే అనేసి అంటుంది. ఇదేనండి మా షాపింగ్ వీడియో. అంటిల్ దెన్ సీ యూ, బాయ్ బాయ్.